నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం సన్రైజ్ టీవీ తెలుగు అభిమానులకు ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం మార్చి నెలలో ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి శంకర భగవత్పాదల జయంతి పద్నాలుగో తారీఖు ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి ప్రతి మాసంలోనూ అమావాస్య ముందు రోజున వచ్చేటువంటి చతుర్దశి మాసశివరాత్రి అని పేర్కొంటాం సంవత్సరంలో పన్నెండు శివరాత్రులు వస్తాయి అయితే మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శివరాత్రిని మహాశివ మాసశివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు శివ అంటే మంగళప్రదమైన రాత్రి అనగా అజ్ఞానాంధకారం చీకటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మంగళప్రదమైన జ్ఞాన వెలుగును ప్రసాదించే రాత్రి మహాశివరాత్రి మన గ్రహ పరిస్థితి ఎలా ఉన్నా అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా మహాశివరాత్రి నాడు మనసారా భక్తితో శివనామస్మరణ చేస్తే నవగ్రహములు లాభస్థానంలో ఉండేటువంటి సత్ఫలితాలు వస్తాయని చెప్పినని చెప్తారు మన పురాణములు వాంగ్మయం అన్నీ కూడా కనుక ఆ రోజు సద్వినియోగం చేసుకుందామని చెప్పినని మనమే చూస్తూ అందరం కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సంవత్సర రాశి ఫలితాల కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము నేను కూడా చూసుకోవాలి ఎందుకంటే నాది కూడా మెధులు రాసే కాబట్టి నారా చెట్టా ఉందా అని చెప్పిన నేను కూడా చూసుకుంటూ ఉండాలి దానికోసం కొద్దిగా మా ఉన్న ఉన్నమాట వాస్తవం ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో అని అన్నటువంటి యొక్క జిజ్ఞాస ఉండటం సహజం ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది అభిమానులు శ్రేయోభిలాషులు మన యొక్క వీడియోని సంవత్సరం ఫలితాల వీడియోను చూస్తూ ఉన్నారు మార్చి నెల బహుశా పన్నెండవ తేదీకి ఈ సంవత్సర ఫలితాలు ఉగాదివి అందించడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండాను అని చెప్పి మీకు సహకారం అందించాలని అభిమానులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజ ప్రవేశం చేద్దాం శ్రీ శోభకృతనామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల కన్యా రాశి రాజు ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्मादस्मै श्रीगुरुवे नमः ॐ गणानां द्वा हवामहे कविं हवामहे कविम् ज्येष्ठराजं उपमश्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्वत आनशृण्वन्नोतिभिश्चेदचादनम् प्रणवदेवी सरस्वती वाजेभिर्वाजनीवती धे नाम శ్రీ భీమా నమ శ్రీ మహాగణాధిపతి భీమన్నమ వాగ్దేవి మహా సరస్వతి నమ శ్రీ శోభకృతనామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల కన్యారాశి రాసి ఫలితాలు చెప్పుకుందాం కన్యారాశి వారికి శని శుభుడుగా ఉన్నాడు బుధుడు శుకుడు సంచారం కూడా పర్వాలేదు ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి అందువలన ఆ ఖర్చు చేసేటువంటి సమయంలో కాస్త ఆలోచన చేసి ఇది ఎంతవరకు అవసరమైతే అలాంటి వాటికి మాత్రమే ఖర్చు పెట్టడానికి జాగ్రత్త పడండి అని చెప్పాల్సి ఉంటుంది ఆరోగ్యం పర్వాలేదు రాహుకేతువులు కూడా కొంతవరకు శుభులుగానే ఉన్నారు కనుక గురుబలం కూడా తక్కువగానే ఉన్నందున తలసినటువంటి యొక్క పనులు కొంచెం ఆలస్యం అయ్యేటువంటి యొక్క సూచనలు కనపడుతున్నాయి తప్పకుండా గురుస్తోత్రాన్ని స్తోత్రాన్ని పారాయణ చేసుకోవటం మంచిది ఎందుకంటే గురుబలం ఉంటేనే కానీ మిగతా బలాలన్నింటినీ కూడా లెక్కలోకి రావు ఏ గ్రహం అది అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా గురుగ్రహం అనుగ్రహం ఉంటే ఏదైనా మనకి సరిపోతుంది మనం ఓవర్కమ్ చేయగలం ఇబ్బంది ఏం లేదు అందువలన గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే మార్గాన్ని చూసుకోవాలి ఈ యొక్క కన్యారాశి వాళ్ళు తప్పకుండా చూసుకోవాలి గురుబలం తక్కువగా ఉంది ప్రస్తుతం అందుకోసం అని చెప్పినని మే నుంచి మళ్ళా గురువు అప్పుడు ఎలా ఉంటాడో అప్పుడు ఆలోచన చేసి చెప్పుకుందాం ప్రస్తుతానికి మాత్రం ఈ నెలలో గురుబలం తక్కువగా ఉంది కాబట్టి దేవానాంఛనాంఛ అని ఆ యొక్క గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి దక్షిణామూర్తి స్తోత్రం అని చెప్పి నన్ను ఉంటుంది యూట్యూబ్లో అది మీరు వినండి విడిగా పుస్తకాలు కూడా అమ్ముతారు కానీ అంత జనరల్గా ఇప్పుడు అంత ఓపికలు ఉండవు అందుకోసం కనీసం ఆ యూట్యూబ్లో వచ్చేటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని అయినా వినటమైనా పెట్టుకోండి అది నేను చెప్పేటువంటిది ఎందుకంటే సన్రైజ్ టీవీ తెలుగుకి మన మన ఛానల్కి ఏదో ఒక వయసులోను పెద్దవాడిని విజ్ఞానంలో పెద్దవాడిని కాబోయినా వయసులో పెద్దవాడిని కాబట్టి మీకు అందరికీ కూడా నేను సలహా ఇచ్చేది ఏంటంటే ఈ కన్యారాశి వాళ్ళు గురువు గారి యొక్క స్తోత్రాన్ని కంపల్సరీగా చదువుకోండి గురు స్తోత్రం చదువుకోండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినండి మంచి ఫలితాలు వస్తాయి మీకు తర్వాత తలసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఆలస్యంగా నెరవేరుతూ ఉంటాయి ఆకస్మిక ధన లాభాన్ని కలిగేటువంటి సూచనలు కూడా కనపడుతున్నాయి ఏంటంటే గురువుగారు ఇది తక్కువగా ఉందన్నారు మరి మీరు ఆకస్మికంగా ఏదో ధనం వస్తుందన్నారు అసలు ధనకారకుడు గురువే కదా ఇది అని చెప్పి నని అంటే ఏదో కొద్దో గొప్ప కుజుడి యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టి రాత్రి ఏమో శని శుభుడుగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడో పాతబాకీలో లేకపోతే ఏదైనా ఏరియర్స్ వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయి మొత్తం మీద మార్చి నెల వారికి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఏదో పర్వాలేదు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది ఆ గురుబలాన్ని మీరు పెంచుకోండి అద్భుతంగా గురు స్తోత్రం చదువుకోండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుంటున్న మరొక మారు మనం చేస్తూ అద్భుతంగా ఉంటే ఈ యొక్క అననుకూలమైనటువంటి యొక్క గ్రహాలన్నీ కూడా అనుకూలం అవుతాయి అని చెప్పి నన్ను చెప్ప చెప్పగలుగుతున్నాను తప్పకుండా జరుగుతాయి ఇప్పుడు రవి యొక్క సంచారం రవి మీకు వ్యయాధిపతి కన్యారాశికి వ్యయాధిపతి రవి అంటే సింహరాశికి అధిపతి కదండి మరి కన్యారాశి సింహరాశి అవుతుంది వ్యయరాశి అవుతుంది అందువల్ల వ్యయాధిపతి రవి ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఒకటి నుంచి పద్దెనిమిది వరకు కూడా కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు మీకు ఏ గోచార రీత్యా గనక రవి చంద్రుడు మీ జాతకంలో చంద్రుడు ఉండేటువంటి యొక్క రాశి దగ్గర నుంచి ఆరవ రాశిలో కనుక రవి సంచారం చేస్తూ ఉండేటట్లయితే శత్రుక్షయం చేస్తాడు అని చెప్పిన శాస్త్రం అంటే శత్రుక్షయం అంటే ఏమిటిది శత్రువులు అంటే బయట శత్రువులు వాళ్ళు వీడు కొట్టుకునేటువంటి ఈ శత్రువులు గారు శత్రువులు అంటే కామక్రోధ లోప మోహ మద మాత్సర్యములు అనేటువంటివి ఆరు అరిషడ్ వర్గములు అంటారు ఆరుగురు ఆరు వాళ్ళు వాళ్ళు మనం మంచిగా పోతూ ఉంటే పోని ఊరు వాళ్ళు వాళ్ళకి అదొక ఇది మనలోనే ఉంటారు వాళ్ళు ఎక్కడ బయటే ఉండరు మన లోపలనే ఉంటారు కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యములని చెప్పినని ఆరుగురు శత్రువులు ఉంటారు అతను మనిషిని ఒక మంచిగా తీసుకు వెళ్ళాలన్నా కానీ చెడగొట్టాలన్నా కానీ అవే పనిచేస్తూ ఉంటాయి లోపల అందువల్ల వాటి నుంచి తప్పించుకుంటూ ఉండాలి మనం ఎప్పుడూ కూడా అందుకో ఈ యొక్క రవి ఒకటి నుంచి ఫస్ట్ హాఫ్లో మాత్రం మీకు ఆ యోగం ఉన్నది ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరింటి శత్రు క్షయం చేయిస్తాడు కాబట్టి బాగా ఉంది ఇంకొక గొప్ప విషయం కూడా ఉన్నది దీంట్లోనే మీకు అంటే పన్నెండు వాడు ఆరులో సంచారం చేస్తూ ఉంటాం యోగం చాలా మాటలు చెప్పుకున్నాం మనం మన యొక్క దీంట్లోని ఛానల్లోని చెప్పుకుంటాం మన ఛానల్ శ్రేయభిలాషులకి ప్రేక్షకులకి అందరికీ కూడా తెలుసు ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాల వాళ్ళల్లో కూడా ఆరు వాడు ఎనిమిదిలో కానీ ఎనిమిది వాడు పన్నెండులో కానీ పన్నెండు వాడు ఆరులో కాని ఇలా ఇంటర్చేంజిబిలిటీ ఆఫ్ ప్లేసెస్ కనుక జరిగినట్లయితే రాజయోగము అని శాస్త్రం అంటే ఇప్పుడు పన్నెండు పన్నెండవ స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉండటం రాజయోగం కాబట్టి ఇన్ని విధాలుగా రవి సంచారం మీకు పద్నాలుగు వరకు కూడా చాలా బాగా ఉన్నది ఇప్పుడు పదిహేనవ తేదీ నుంచి పద్నాలుగు రాత్రి నుంచి మేనరాశిలో ప్రవేశం చేస్తాడు అది ఏడింటి సంచారం ఆరింటి సంచారానికి మంచి ఇంత మంచి ఫలితాలు చెప్పారు కానీ ఏడులో కనుక రవి సంచారం చేస్తే పెద్ద ఏం లేదు సామాన్యమే అయితే ఇందులో గుడిలో మెల్ల ఏమిటాయంటే ఆ రవి మేనల్లో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి మేనరాశికి అధిపతి గురువు కాబట్టి గురు సంచారం ఇద్దరికి కూడా మిత్రత్వం ఉంది కాబట్టి రవి గురులకి సామాన్యం మొదటి హాఫ్ మాత్రం చాలా బాగా ఉన్నది అందుకని ఆ సూర్యాయమూర్తి వారికి కాస్త ఒక నమస్కారం పెట్టుకోండి ఆది చోదయం చదువుకోండి ఇప్పుడు కుజగ్రహ సంచారం ఎలా ఉంది కుజుడు మీకు మూడు ఎనిమిది వాడు మూడో స్థానం వాడు ఎనిమిదో స్థానం వాడు అంటే విక్రమ స్థానం వాడు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఒకటి నుంచి పదిహేను వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మకర రాశిలో అంటే ఇది ఐదింటి సంచారం అవుతుంది అది అంతగా ఉపయుక్తం కాదు ఆయన యొక్క సంచారం అంతగా మీకు యోగదాయకమైనటువంటిది కాదు కాబట్టి ఫస్ట్ హాఫ్ కుజుడు యొక్క అనుగ్రహం చాలా తక్కువగా ఉంది మరి పదిహేను తర్వాత నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు ఆరింటి సంచారం చేస్తాడు ఇదిగో కుజుడు కూడా ఆరింటి సంచారం చేస్తే శత్రుక్షయాన్ని చేస్తాడు చూసారా అంత బాగుందో ఇందాక రవి ఆరింట్లో సంచారం చేస్తున్నప్పటికీ ఇదే ఫలితం శత్రుక్షయమే అట్లాగే కుజుడు ఆరింటి సంచారం చేస్తున్నా కానీ శత్రుక్షయమే అంటే అరిషడ్ వర్గములు అనమాట లోపల ఉండేటువంటి యొక్క కామక్రోధ మోహ మధమాత్సర్యములు అనేటువంటివి ఆయన అన వాటిని మన అధీనంలో ఉంచుకునేటువంటి యొక్క స్థితిని కలిగింపజేస్తాడు చాలా మంచిది అది అంటే ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా రవి యొక్క అనుగ్రహం ఉంది పదిహేను తరగతి నుంచి మీకు కుజుడి అనుగ్రహం ఉంది కాబట్టి రెండు సరిపోతాయి ఇలా వేరే చేసుకోవాలి మనం కాబట్టి ఓవరాల్గా రవి కుజుడు ఒకటి నుంచి పద్నా పదిహేను వరకు వాడు బాగుంటాడు పదిహేను తర్వాత నుంచి వీడు బాగుంటాడు కాబట్టి కొంత కాంపెన్సేట్ అవుతుంది పర్వాలేదు ఓవరాల్గా తర్వాత బుధ గ్రహ సంచారం ఏ విధంగా ఉంది బుధుడు ఒకటి నుంచి ఒకటి వాడు మీ రాశికి అంటే మీ రాశ్యాధిపతి బుధుడు కన్యా రాశికి అధిపతి బుధుడు ఇంకా బుధుడు బుధ సంచారం ఇప్పుడు చెప్పుకుంటున్నాం మీ రాశ్యాధిపతి యొక్క సంచారం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఒకటి పది వాడు ఎక్కడుండి సంచారం చేస్తున్నాడు ఒకటి నుంచి ఆరు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఇది కూడా ఈయన ఆరింటి సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు బుధుడు కనుక అంటే మీరు పుట్టినప్పుడు ఆ చంద్రుడు ఉండేటువంటి యొక్క రాశి నుంచి ఆరవ రాశిలో కనుక బుధుడు కనుక ఉండేటట్లయితే గోచార రీత్యా అయినట్టయితే చాలా ఎక్కడికి వెళ్ళినా గౌరవం మర్యాదలు అన్నీ కూడా జరుగుతాయి వ్యాపారస్తులకి వ్యాపారాలు చాలా బాగుంటాయి అలాగే విజ్ఞానం విజ్ఞానవంతులు అవుతారు విజ్ఞానాన్ని ఇస్తాడు వాడు వ్యాపారకారకుడు బుధుడు అలాగే చాలా సౌమ్యుడు మాట చాలా నిదానంగా వస్తుంది శాంతగుణ సంపన్నుడు సాత్వికుడు బుధుడు ఇవన్నీ కూడా మీకు ఒకటి నుంచి ఆరు వరకే ఉంటాయి మరి ఆరు తర్వాత అండి ఆ తర్వాత నుంచి మేనల్లో ప్రవేశం చేస్తాడు అంటే అది ఏడవుతుంది అక్కడ కూడా ఏదో బంధంగా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ పర్వాలేదు బానే ఇప్పుడు బుధుల తాత ఈ శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉందో చూసుకుందాం శుక్రుడు శుక్రుడు మీకు ఒకట ఒకటి నుంచి ఏడు వరకు కూడా ఒకటి నుంచి ఏడు వరకు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు ఎవరయ్యా మీకు అని చెప్పిన అంటే కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు రెండు తొమ్మిది వాడు ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అంటే ఇటు వృషభ రాశికి అటు వృషభ రాశికి తులారాశికి ఇద్దరికి కూడా అధిపతి వాడే శుక్రుడే అంటే రెండు వాడు రెండు తొమ్మిది వాడైనటువంటి యొక్క శుక్రుడు ఒకటి నుంచి ఏడు వరకు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఐదింటి సంచారం చేస్తూ ఉంటాడు ఐదు సంతాన స్థానం కనుక సంతానాభిలాషు సంతానం కలిగే యొక్క స్థితి ఉన్నది అని చెప్పిన మొట్టమొదట నేను నక్షల్గా చెప్పిన అంటే చెప్పాను దానికి కారణం ఎలా చెప్పారండి మీరుంటే ఇదే కారణం సుకుడు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి సంతాన కారకుడు కాబట్టి కాబట్టి గురుసుకులు ఇద్దరు సంతాన కారకులే కనుక ఆ విధంగా సుకుడు యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి సంతానాభిలాషుడికి సంతానం కలిగేటువంటి యొక్క అవకాశములు ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఇది ఏడు ఏడో తారీఖు వరకే మరి ఏడు తర్వాత అండి ఏడు తర్వాత నుంచి కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు కుంభరాశికి అధిపతి శని శని శుక్కులు ఇద్దరు కూడా మిత్రులే అది అందువలన మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క శుక్కుడు ఆరింటి సంచారం చేసిన పర్వాలేదు సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి ఇబ్బంది లేదు ఇప్పుడు తర్వాత గారి యొక్క సంచారం చూద్దాం గురు సంచారం నాలుగు ఏడు వాడు గురుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మేషరాశి మేషరాశిలో ఎనిమిది అంటలు సంచారం చేస్తూ ఉన్నాడు అంతే కదా మరి కన్యారాశి వాడికి ఎనిమిదో స్థానం మేషరాశి మే మేషరాశిలో గురువుగారు సంచారం చేస్తున్నాడు ఎలా సంచారం చేస్తున్నాడు అది గురువుగారికి మిత్రక్షేత్రం అంటే మేషరాశికి అధిపతి ఎవరండి కుజుడు గురువుగారు కుజుడింటిలో సంచారం చేస్తున్నాడు గురుకు రద్దులో మిత్రులు లేకపోతే అది ఒక కొద్ది కాస్త మనకి ఆశారేఖ ఉన్నది లోహమూర్తిగా కూడా సంచారం చేస్తున్నాడు ఎనిమిదింటి సంచారం చేసిన ఆరు బాగల అందుకనే మొట్టమొదటిలో మీకు నేను మనం చేశాను చెప్పినప్పుడే ఓవరాల్గా ఈ నెల ఎట్లా ఉంటుంది అనేటువంటిది చెప్పేటప్పుడు చెప్పాను గురుబలం ఏం చాలా 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 తక్కువగా ఉంది నాయన తప్పకుండా గురు స్తోత్రాన్ని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి అని చెప్పింది ఇదిగో ఈ గురువు యొక్క దేన్ని ఆధారంగా చేసుకుని చెప్పాను కొంతవరకు ఏదో కొద్దిగా పర్వాలేదు కానీ మరీ ఓ గురుబలం బ్రహ్మాండంగా ఉంది మీకు పట్టిందండ్ల బంగారం చెప్పడానికి వీలు లేదు ఈ నెల అంతా కూడా చెప్పేటువంటి యొక్క పరిస్థితి లేదు మరీ దిగినాసిల్లిపోతుంది అని కూడా చెప్పడానికి వీల్లేదు పర్వాలేదు సామాన్యము అని చెప్పడాల్సి వస్తుంది అందుకనే గురువుగారిని తప్పకుండా మీరు ఈ నెల అంతా కూడా గురు స్తోత్రం చేసుకుని ఎప్పుడు చేయొచ్చు కానీ ఈ నెలలో తప్పకుండా చేయాలి అని మనం చేస్తున్నా మరొక్కమారు శని ఐదు ఆరు వాడు ఐదు ఆరువాడు ఎక్కడున్నాడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అంటే ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆరు వాడు ఆరులో సంచారం చేస్తూ ఉన్నాడు అది చాలా మంచిది కదండి ఆరువాడు ఆరులో సంచారం చేయటం మంచిది ఎవరింటో వాడు సంచారం చేస్తూ ఉంటే మంచిది కరోనా టైంలో కూడా వృద్ధులు అసలు బయటికి రాకండి ఒకవేళ మీరు మీరుంటే మీకు సేఫ్గా ఉంటుంది ఏ ఇవి కూడా మీకు అంటవు అని చెప్పి ప్రచారం చేసిన కదా ప్రభుత్వం పాపం ఆ విధంగానే ఇక్కడ శని వాడింటో వాడున్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు ఆరు వాడు ఆరులోనే ఉంటాడు ఇంకోటి ఏంటంటే వాడు లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా గోచార శని ఆరింటి సంచారం చేస్తూ ఉంటే శాస్త్రం ఏం చెప్పిందంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి శని మీకు సంపూర్ణంగా అనుకూలమైనటువంటి సంచారంలో ఉన్నాడు బాగుంది శని సంచారం బాగుంది కాబట్టి ఈ యొక్క ఈ ఉప ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది తర్వాత పట్టుదలతోటి కార్యక్రమాన్ని చేస్తారు పూర్తి చేసుకుంటారు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఓవరాల్గా తలసిన పనులు పూర్తి చేసుకుంటారు అని ఇందాక స్టేట్మెంట్ ఇచ్చాను దానికి కారణం శని యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్పాను ఇంకా రాహు రాహు ఎక్కడ సంచారం రాహు మేనరాశిలో సంచారం చేస్తున్నాడు ప్రస్తుతం ఏడింటి సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఈ జాలు మనకి మూర్తివంతం రజితమూర్తి కాబట్టి రాహు యొక్క అనుగ్రహం బాగా ఉంది అంటే రాహు ఏ ఏమిటి ఇస్తాడైనా రాహు థైరాయిడ్ వ్యాధిని ఇస్తాడు థైరాయిడ్ ఎవరికైనా జాతకంలో చూసినట్టయితే మేము రాహు యొక్క సంచారాన్ని రాహు యొక్క ప్లేస్మెంట్ని చూసి ఎక్కడ ఉన్నాడో చూసి నీకు థైరాయిడ్ వ్యాధి ఉంటుందండి అని చెప్తాం కనుక ఆ థైరాయిడ్ వ్యాధి రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి రాదు ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి తగ్గుముఖం ముడుతూ నార్మల్లోనే ఉంటుంది ఎప్పుడూ కూడా ఆ పొద్దున్నే థైరాక్సిన ఏదో ట్యాబ్లెట్లు వేస్తారు మొహం కడుక్కగానే అది పనిచేస్తూ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు నార్మల్గా ఉంటుంది అలాగే రాహువు జాయింట్ పెయిన్స్ ఇచ్చేటువంటి వాడు మొకాళ నొప్పులు అయి ఉండొచ్చు మెడదగర నొప్పులై ఉండొచ్చు బ్యాక్ ఏక్ ఉండొచ్చు ఎల్ వన్ ఎల్ టూ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లాంబార్ అంటారు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవచ్చు అవన్నీ కూడా తగ్గుతాయి రాహు యొక్క అనుగ్రహ సంచారం మూలంగా రైతుమూర్తిగా సంచారం చేస్తూ ఉండటం మూలంగా ఇంకే కేతు కేతు కన్యా రాశిలో సంచారం అంటే మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు కేతు కేతు అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మికతను ఇస్తాడు ఎక్కడ సంచారం మీ రాశిలో సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగా ఉంది చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పచ్చు ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారు అని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి ఇంకా కొద్దిగా కృషి చేయాలి బాగా ఏదో పాస్ మార్కులు తెచ్చుకోవడానికి పెద్ద ప్రాబ్లం కాదు కానీ మంచి ర్యాంకులు రావాలి అని చెప్పినట్టే కొద్దిగా శ్రద్ధ పట్టాలి బట్టి చక్కగా చదువుకోండి మంచి ర్యాంకులు వస్తాయి అలాగే ఉపాధ్యాయులకి ఏదో సామాన్యంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఇందా చెప్పుకున్నాను బాగుంటుందని చెప్పినని వ్యాపారస్తులకి కూడా పర్వాలేదు బుధు బుధుడు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి పర్వాలేదు అలాగే స్త్రీలకి కళాకారులకి పర్వాలేదు అదే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ ఈ నెల అంతా కూడా కంటిన్యూ అవుతుంది బాగానే ఉంటుంది తర్వాత వైద్యులకి న్యాయవాదులకి మాత్రం ఫస్ట్ హాఫ్ బాగుంటుంది తర్వాతది ఏదో చౌచు మామూలుగా ఉంటుంది అంతే తర్వాత చేతి వృత్తిదారులకి పర్వాలేదు వృద్ధులకి మాత్రం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల మీరు ప్రచయంను పెట్టి మీ అతని మీరు ఏదో తిరుగుతూ ఉండడం కుదరదు ఎందుకంటే కుజుడు యొక్క అనుగ్రహం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి ఎప్పుడు కూడా ఇంట్లో తిరిగేటప్పుడు కూడా జాగ్రత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ తిరుగుతూ ఉండాలి అట్లాగే బయటికి సాధ్యమైనంత వరకు ఏదైనా ఉంటే ఇతరులకి పని పునమాయించండి లేదంటే ఎవరినైనా ఒకటి సహాయాన్ని తీసుకుని వెళ్ళండి ఇప్పుడు మాసాధిపతుల యొక్క విశేషాన్ని తెలుసుకుందాం మాసాధిపతులు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి నుంచి పదకొండు వరకు రాహు మాసాధిపతి పదకొండు తర్వాత చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు ఈ ఉత్తర వాళ్ళు సూర్య ఆరాధన చేయటం మంచిది సూర్యుడు యొక్క స్వామివారి యొక్క ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి ఏంటంటే సూర్యాణమూర్తి వారి అష్టోత్తర పారాయణం చేసుకోండి అలాగే ఓం సూర్యాయ నమోం అని ఆ స్వామివారిని తలుచుకోండి ఒక ఇరవై ఒక్క పర్యాయం నుంచి నూట ఎనిమిది పర్యావరణం జపం చేసుకోండి అమ్మవారి యొక్క దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి మంచిది ఇప్పుడు కూడా అలాగే లక్ష్మీ అష్టోత్రం కూడా పారాయణ చేసుకోండి నక్షత్రం వారిని వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కేతు మాసాధిపతి పదకొండు తర్వాత శుక్రుడు మాసాధిపతిగా వస్తాడు మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి తర్వాత సూర్యుడు యొక్క ఆరాధన చేయండి ఈ రెండు కంపల్సరీ గురువు అందరికీ కావాలి ఇవి ప్రత్యేక మాసాధిపతిలో ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం మనం సూర్య ఆరాధన గొప్పది అది చేసుకోండి లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి మంచిది నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు పాదాలు దీంట్లో ఉంటాయి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా శని మాసాధిపతి పదకొండు తరాత నుంచి రవి రవిమాసాధిపతిగా వస్తాడు మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని తప్పకుండా పారాయణ చేసుకోండి అలాగే శని స్తోత్రం చదువుకోండి నీరాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రిజం ఛాయా మార్త సంభూతం తమ్ నమామి శనేశ్వరం అని శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి కంపల్సరీగా బాగుంటుంది అలాగే సూర్య ఆరాధన చేయండి సూర్యం ఆదిత్యహృదయ స్తోత్రం స్వామివారి అష్టోత్తర శతనామావళి తర్వాత ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై ఒకటి నుంచి నూట ఎనిమిది పర్యావరణం దాకా చదువుకోండి మీకు అదృష్ట సంఖ్య ఐదు ఒకటి ఐదు ఆరు ఎనిమిది ఆది బుధ శని శుక్రవారాలు కలిసి వచ్చేటువంటిది కన్యారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తంత చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదన భవంతు స్వస్తి